సోఫార్ కంటిన్యూ చేద్దాం టాపిక్. మనం ఇక్కడ దాకా ఏం చేసాం, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఎలా ప్రొడ్యూస్ అయింది అని చెప్పి. సో ఏటీపీ వచ్చి మనకి సైక్లిక్ ఇంకా నాన్ సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్ వల్ల ప్రొడ్యూస్ అయింది. సో యూజువల్గా సారీ ఏటీపీ వచ్చి ఓన్లీ నాన్ సైక్లిక్ నుంచే ఏటీపీ వస్తుంది, కానీ ఎన్ఏడిపిహెచ్ వచ్చి సైక్లిక్లో నుంచి నాన్ సైక్లిక్లో నుంచి రెండింటి నుంచి వస్తుంది. సో వీ లెర్న్ దట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. సో ఇప్పుడు మనకి లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుద్ది చెప్పండి, ఓవరాల్ గా మీకు అర్థమైనంత వరకు లైట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుద్ది? థైలాకోయిడ్. థైలాకోయిడ్, వెరీ గుడ్. ఇంకా థైలాకోయిడ్ కాకుండా స్ట్రోమా లామెల్లాలో కూడా జరుగుద్ది కదా. ఓకే, థైలాకోయిడ్ లోపల ఉండేదాన్ని ఏమంటా? థైలాకోయిడ్ లోపల లూమెన్ అంటాం. ఆ లూమెన్ లో దేని కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది? హైడ్రోజన్. ప్రోటాన్స్ అని చెప్పొచ్చు, ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల మనకి కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ ద్వారా ఏటీపీ సింథసిస్ అవుతుంది. ఫైనల్ గా ఎలక్ట్రాన్స్ మాత్రం ఎన్ఏటీపీహెచ్ వెళ్ళిపోతాయి. సోఫార్ ఇక్కడ దాకా చూసాం. సో లైట్ రియాక్షన్ అనేది గ్రానాలోని థైలాకోయిడ్ లో ఇంకా స్ట్రోమా లామెల్లాలో జరుగుద్ది. సో ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వాటర్ నుంచి వస్తుంది. ఇప్పుడు సోఫార్ మనకి ఏమర్థమైంది, ఆక్సిజన్ అనేది వాటర్ నుంచి వస్తుంది అని అర్థమైంది. అలాగే ఫోటోసింథసిస్ లో కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి రెడ్యూస్ అవ్వడానికి కూడా వాటరే కావాలి. సో వి లెర్న్ దట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఆర్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ అండ్ ఓ2. ఆక్సిజన్ కూడా లిబరేట్ అవుద్ది కదా, అంటే ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసుకున్న తర్వాత వాటికి మళ్ళీ ఎలక్ట్రాన్స్ ని రీసైకిల్ చేసేది వాటరే. కాబట్టి ఆ వాటర్ స్ప్లిట్ అయినప్పుడు మనకు ఆక్సిజన్ బయటకు వస్తుంది. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో దీస్ ఆక్సిజన్ డిఫ్యూజెస్ అవుట్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ వైల్ ఏటీపీ, ఆక్సిజన్ మాత్రం బయటకు వెళ్ళిపోతుంది. ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ని డార్క్ రియాక్షన్ ఉపయోగించుకుంటుంది. సో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఓ2 ఈ మూడు కూడా లైట్ రియాక్షన్ యొక్క ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ డ్రైవ్స్ ద ప్రాసెస్ లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే డార్క్ రియాక్షన్ కి ఎనర్జీ కావాలి కాబట్టి. డార్క్ రియాక్షన్ అనేది లైట్ లేకుండా జరుగుతుంది కాబట్టి మనకి ఇది వాడుకుంటుంది అన్నమాట. సో ఎన్ఏడిపిహెచ్ ఆర్ యూజ్డ్ టు డ్రైవ్ ద ప్రోడక్ట్స్ లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ ఫుడ్. మోర్ అక్యురేట్ గా చెప్పాలంటే షుగర్స్ అన్నమాట. సో షుగర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ షుగర్? హలో, షుగర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ షుగర్స్? హలో కార్తిక్, నువ్వు చెప్పు. హలో, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ షుగర్ సింథసిస్ అవుతుంది? గ్లూకోజ్ కదా, మోనోసాకరైడ్స్. హలో, సో దిస్ ఈస్ అ బయోసింథటిక్ పాత్వే. ఇది మనం బయోలాజికల్ గా సింథసిస్, ఎందుకంటే బయో సిస్టమ్ లోనే, లివింగ్ సిస్టమ్ లోనే సింథసిస్ జరుగుద్ది ఫోటోసింథసిస్ అనేది. సో దిస్ ప్రాసెస్ డస్ నాట్ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ బట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. సో లైట్ రియాక్షన్ మీద డిపెండ్ అవుతుంది కానీ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటి? ఏటీపీ ఇంకా ఎన్ఏడిపిహెచ్ బిసైడ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఉంటేనే మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో యూ మే వండర్ హౌ దిస్ కుడ్ బి వెరిఫైడ్. సో ఇట్ ఈస్ సింపుల్. సో ఇది ఎలా చెప్పగలం అని చెప్పి మనకి డౌట్ రావచ్చు. అది చాలా సింపుల్. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద లైట్ బికమ్ అన్అవైలబుల్, ఎప్పుడైతే లైట్ అనేది అవైలబిలిటీ పోతుందో ద బయోసింథటిక్ ప్రాసెస్ కంటిన్యూస్ ఫర్ సమ్ టైమ్. So
సో కొంతసేపు కూడా బయోసింథటిక్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అండ్ దెన్ స్టాప్స్ తర్వాత ఆగిపోతుంది ఇఫ్ ద లైట్ ఈస్ మేడ్ అవైలబుల్ మళ్ళీ సింథసిస్ స్టార్ట్ అవుతుంది సో లైట్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఒక పీరియడ్ తర్వాత మళ్ళీ డార్క్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి మనకి షుగర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో కెన్ వి హెన్స్ సే దట్ ద కాలింగ్ ద బయోసింథటిక్ ఫేజ్ యాజ్ డార్కర్ రియాక్షన్ ఆర్ మిస్నోబర్ సో ఇప్పుడు మనం బయోసింథటిక్ ఫేజ్ ని డార్కర్ రియాక్షన్ అని కూడా చెప్పొచ్చు కదా అవును చెప్పొచ్చు సో లెట్ us now see how the ATP and NADPH are used in the biosynthetic phase అంటే ఈ డార్క్ రియాక్షన్ ఫేజ్ లో ATP NADPH ఎలా వాడతారు అనేది మనం ఈ ఫర్దర్ గా చూస్తున్నాం సో వి సా ఎర్లియర్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ కంబైన్డ్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ C6H12O6 దాని ఇంపెరికల్ ఫార్ములా వచ్చి CH2O(N) రాస్తాం ఇప్పుడు C6H12O6 అన్నమాట గ్లూకోజ్ ఫార్ములా అయితే ఆఫ్ షుగర్స్ ఫైనల్ గా ఈ కార్బన్ డయాక్సైడ్ వాటర్ కలిసి ATP NADPH ని వాడుకొని షుగర్స్ అనేవి ఎలా సింథసిస్ అవుతుంది సో ఇట్ వాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు సైంటిస్ట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ రియాక్షన్ వాస్ ప్రొసీడెడ్ సో అసలు ఈ రియాక్షన్ ఎలా టేక్స్ ప్లేస్ అయింది ఈ రియాక్షన్ మాత్రం డార్క్ రియాక్షన్ మాత్రం మనకి స్ట్రోమాలోనే వెళ్తుంది అనమాట మనకి గ్రానాలోను ఇంకా స్ట్రోమా లామెల్లాలోనూ రైట్ రియాక్షన్ జరుగుద్ది సో స్ట్రోమాలో మాత్రమే డార్క్ రియాక్షన్ జరుగుద్ది So rather, what was the first product formed when carbon dioxide is taken into the reaction or fixed? First carbon dioxide fixation, abudu a product ochindi. So World War II tarvata, among the several efforts, so chala efforts, chala isotopes vade manam kanukunta anamata reaction cycle ni matram. So to beneficial use, the work of Melvin Kelvin is explanatory. Ante atan chesina work chala goppada anamata ee photosynthesis kanukodaniki. ఇది వరల్డ్ వార్ టూ తర్వాత జరిగింది ఇదంతా సో ద యూజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ C14 బై హిమ్ ఇన్ ఆల్గల్ ఫోటోసింథసిస్ ఆల్గేలో ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుందో కనుక్కొని అతను వాడిన ఐసోటోప్ వచ్చి కార్బన్-14 ఐసోటోప్ సో స్టడీస్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ ద ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ ప్రోడక్ట్ వాస్ సో ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ అంటే ఏం లేదు కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ కలిసి కార్బోహైడ్రేట్ అయ్యే సైకిల్లో ఫస్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చి 3-carbon organic acid అనమాట అక్కడి నుంచే మనకి సైకిలే స్టార్ట్ అవుతుంది సో హీ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు వర్క్ అవుట్ ద కంప్లీట్ బయోసింథటిక్ పాత్వే ఒకదాని తర్వాత ఒకటి ఆ సైకిల్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు విత్ యూజింగ్ ద C14 ఐసోటోప్ ఈ ఐసోటోప్ కూడా గుర్తుపెట్టుకోవాలి నీట్ లెవెల్లో హెన్స్ ఇట్ వాస్ కాల్డ్ కెల్విన్ సైకిల్ ఆఫ్టర్ హిమ్ అంటే అతని తర్వాత అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి సో దీన్ని మెల్విన్ కెల్విన్ సైకిల్ అని కూడా అంటాం సో ద ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే 3-phosphoglyceric acid అంటే ఇది 3-carbon compound అనమాట ఇలా ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్ ని 3-carbon compound గా ఫిక్స్ చేసాం సో ఇన్ షార్ట్ వచ్చి PGA అంటాం 3-phosphoglyceric acid సో హౌ మెనీ కార్బన్స్ డస్ ఇట్ హ్యావ్ 3 carbons అంటే 3 అని వస్తే 3 carbon ఓకే Coming to the next thing, so scientists was also tried to know whether all plants have PGA as the first product of carbon dioxide fixation, or whether any product. Ante scientists le emanukunnarante anni plants kuda 3-phosphoglyceric acid untunda first carbon compound ga lekapothe inkedanna product untunda ani cheppi experiments conduct chesaru. So experiments conducted over a wide range of plants led to the discovery of another group of plants. సో ఇలా కనుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అన్ని ప్లాంట్స్లోనూ ఫస్ట్ కార్బన్ ఫిక్సేషన్ C3 అయితే కాదు ఇంకోటి ఉంది సో వేర్ ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆఫ్ ద కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ వాజ్ అగైన్ అన్ ఆర్గానిక్ యాసిడ్ కానీ విచ్ ఈస్ నాట్ ఎ 3-carbon compound ఆర్గానిక్ కాంపౌండ్ కాదు అది 4-carbon organic atom అని కనుక్కున్నారు దిస్ యాసిడ్ వాజ్ ఐడెంటిఫైడ్ టు బి OAA ఆక్సలోఅస్టిక్ యాసిడ్ PGA అయితే కాదు ఆక్సలోఅస్టిక్ యాసిడ్ ఫస్ట్ కార్బన్ సో సిన్స్ కార్బన్ డయాక్సైడ్ అసిమిలేషన్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ వాస్ సెట్ టు బి ఆఫ్ 2 main types సో దోస్ ప్లాంట్స్ ఇన్ విచ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ వచ్చి C3 acid అనమాట సో C3 acid ఉండే వాటిని ఆ పాత్వేని PGA లేదా C3 pathway అన్నాం అండ్ దోస్ హూస్ ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ ఈస్ C4 ఉంటే అదే ఆక్సలోఅస్టిక్ యాసిడ్
ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అయినా ఉంటుంది లేదా ఆక్సలో అస్టిక్ యాసిడ్ అయినా ఉంటుంది. అలా ఫస్ట్ థర్డ్ కార్బన్ ఫిక్సేషన్ అయితే ఆ ప్లాంట్స్ ని C3 ప్లాంట్స్ అంటాం. ఫోర్త్ కార్బన్ తో ఫిక్సేషన్ అయితే ఆ ప్లాంట్ ని C4 ప్లాంట్స్ అంటాం. సో దీస్ టూ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ షోడ్ అదర్ అసోసియేటెడ్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ అంటే C3 ప్లాంట్స్ వేరుగా ఉంటాయి, C4 ప్లాంట్స్ వేరుగా ఉంటుంది, వీటి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఒకలా ఉంటుంది, వీటి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఒకలా ఉంటుంది అని కనుక్కున్నారు. వినిపిస్తుంది కదా మీకు? హలో కార్తిక్, నీకు వినిపిస్తుంది? ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్, సో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే పీజీ గాను పీజీఏ గాను ఓఏఏ ఆక్సిలో అస్టిక్ యాసిడ్ గా ఫస్ట్ ఎలా ఫిక్స్ అవుతుంది. లెట్ అస్ నౌ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఏ క్వశ్చన్. సో దట్ వాజ్ ఆస్క్డ్ బై ద సైంటిస్ట్ హూ వర్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ ద డార్క్ రియాక్షన్. అంటే ఇప్పుడు మనం బయోసింథటిక్ పాత్వే అని చూసాం కదా, డార్క్ రియాక్షన్ అంటే నథింగ్ బట్ బయోసింథటిక్ పాత్వే. ఎందుకంటే ఇక్కడే మనకి బయోలాజికల్ ప్రోడక్ట్ సింథసిస్ అవుతుంది. హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ వుడ్ ఏ మాలిక్యూల్ హ్యావ్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఏ కార్బన్ డైఆక్సైడ్? సో ఒక కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరిగినప్పుడు ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉంటాయి? వుడ్ హ్యావ్ 3 కార్బన్ ఆఫ్ పీజీఏ. పీజీఏ అయితే 3 కార్బన్స్ ఉంటాయి, అదే ఆక్సిలోయాస్టిక్ యాసిడ్ అయితే 4 కార్బన్స్ ఉంటుంది. సో ద స్టడీస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్లీ షోడ్ దట్ యాక్సెప్టర్ మాలిక్యూల్ ఆఫ్ 5 కార్బన్ కీటో షుగర్. సో దాన్నే RUBP అన్నారు, రూపిస్ అంటాం. సో రైపిలోస్ బిస్ఫాస్ఫేట్. సో ఫస్ట్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక యాక్సెప్ట్, ఈ కార్బన్ డైఆక్సైడ్ ని యాక్సెప్ట్ చేసే మాలిక్యూల్ ఏది అంటే యూజువల్ గా మనమేమనుకుంటాం ఫిక్సేషన్ లో 3 కార్బన్ కాంపౌండ్ పీజీ అనుకుంటాం. కానీ ఫస్ట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ లో ఉండే ఈ కార్బన్ ని యాక్సెప్ట్ చేసేది ఈ 5 కార్బన్ కీటో షుగర్ అనమాట. ఆ కీటో షుగర్ ఏంటంటే RUBP, రైబులోస్ బిస్ఫాస్ఫేట్. సో యూజువల్ గా దీనికి ఎంజైమ్ ఒకటి ఉంటుంది, రుబెస్కో అని, రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. మనకి యూనివర్సల్ గా టోటల్ బయోస్పియర్ లో ఎక్కువ ఉండే ప్రోటీన్ ఏది అంటే రుబెస్కో అని చెప్పాలి. సో డిడ్ ఎనీ ఆఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ పాసిబిలిటీ? సో డు నాట్ వరీ, ద సైంటిస్ట్ ఆల్సో టుక్ ఎ లాంగ్ టైమ్ అండ్ కండక్టెడ్ మెనీ ఎక్స్పెరిమెంట్ టు రీచ్ దిస్ కన్క్లూజన్. సో దే ఆల్సో బిలీవ్ ఇట్ దట్ since the first product was C3 acid, so the primary acceptor would be the 2 carbon compound. Ante ippudu carbon dioxide lo oka carbon e undi, so danni 3 carbon compound avvali ante danni accept chese compound vachi 2 carbon compound ay undali. So they spent many years trying to identify the 2 carbon compound. Asala 2 carbon compound enti an kanukodaniki try chesaru before they discovered the 5 carbon compound. 5 carbon compound discover RUBP, ribulose bisphosphate discover chese munde chaala saalu valaki em doubt ochindante, ante ippudu manam oka carbon dioxide ni fix chestunnamu ante starting product ikkada em an chepparu, so PGA an chepparu, phosphoglyceric acid an chepparu. ఇప్పుడు ఒక కార్బన్ ని తీసుకొని అది 3 కార్బన్ కాంపౌండ్ అవ్వాలి అంటే అది 2 కార్బన్ కాంపౌండ్ అయి ఉండాలి ఇనిషియల్ గా. ఆ 2 కార్బన్ కాంపౌండ్ ఏంటి అని చాలా ట్రై చేశారు అనమాట. కానీ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికిందేమో 5 కార్బన్ కాంపౌండ్, రైబులోస్ బిస్ఫాస్ఫేట్. సో అసలు ఈ కార్బన్ కాంపౌండ్ కనుక్కున్నారు, అసలు అది ఎలా సైకిల్ గా ఫామ్ అయింది అనేది కెల్విన్ సైకిల్. ఫస్ట్ కెల్విన్ సైకిల్. సో కెల్విన్ అండ్ హిస్ కోవర్కర్స్ ఒక్కరే చెయ్యరు కాబట్టి దీనికి చాలా మంది ఒక సపోర్ట్ కావాలి. Worked out the whole pathway chepparu anamata and showed that the pathway is operated in cyclic manner. It is straight pathway, linear pathway kaadu, it is cyclic manner. RUBP was regenerated. Final ga end of the cycle ku vache sariki ribulose bisphosphate regenerate ayipoyindi. So let us now see how the Kelvin pathway operates and where the sugar is synthesized. As a sugar and ekkada synthesis avuthi, let us at outset understand very clearly that కెల్విన్ పాత్వే అక్కర్స్ ఇన్ ఆల్ ఫోటోసింథటిక్ ప్లాంట్స్. ప్రతి ఫోటోసింథటిక్ ప్లాంట్స్ లో కెల్విన్ పాత్వే జరుగుద్ది. ఎందుకంటే కెల్విన్ పాత్వే జరగకపోతే మనకి ఆర్గానిక్ కాంపౌండ్ సింథసిస్ అవ్వదు కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ C3 C4 అని కాదు, ప్రతి దాంట్లో మనకి కెల్విన్ సైకిల్ మాత్రం కంపల్సరిగా జరుగుద్ది. ఫర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కెల్విన్ సైకిల్,
just describe the three stages of Kelvin cycle. So ఇది మొత్తం ఇప్పుడు చెప్పేదంతా కూడా స్ట్రోమాలో జరిగేదే. సో ఫస్ట్ వచ్చి కార్బాక్సిలేషన్, నెక్స్ట్ వచ్చి రిడక్షన్, తర్వాత రీజనరేషన్. సో మనకు అర్థమైతే చాలా ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చి కార్బాక్సిలేషన్ అన్నమాట. కార్బాక్సిలేషన్ అంటే సో ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు స్టేబుల్ ఆర్గానిక్ ఇంటర్మీడియట్. కార్బాక్సిలేషన్ ఈస్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఆఫ్ కెల్విన్ సైకిల్, where carbon dioxide is utilized for carboxylation of RuBP. Carbon dioxide ni vaadukoni RuBP ki insert chestaru. RuBP ante right below bisphosphate. This reaction is catalyzed by the enzyme called RuBP carboxylase ane enzyme. RuBP ki oka speciality undannamata. Idi carboxylation ne chestadi, ante carboxylase ganu act chestadi, oxygenase ganu act chestadi. अंटे कार्बन डाइऑक्साइड इन्सर्ट चेयगलदु, ऑक्सीजन इन्सर्ट चेयगलदु, ई रेंडु रकालुगा चेयगलदन्नमाट. ई एंजाइम के आ प्रॉपर्टी उंदन्नमाट. आरयूबीपी अनेदि चाला स्पेशल एंजाइम, राइबुलोज बिस्फोस्फेट कार्बोक्सिलेज अंड ऑक्सीजनेज. सो दिस रिएक्शन इज कैटलाइज्ड बाय आरयूबीपी कार्बोक्सिलेज. एंदुकंटे कार्बन डाइऑक्साइड नी आ आरयूबीपी अने 5 कार्बन दांट्लो इन्सर्ट चेस्तुंदि, विच रिजल्ट्स इन द फॉर्मेशन ऑफ अंटे प्रीवियस गा वाळ्ळ हाइपोथेसिस एंटी अंटे इप्पुडु मनकि फस्ट कार्बन फिक्स अयेटप्पुडु मनकि 3 कार्बन गा फिक्स अवुद्दि अनि चेप्पां. आ 3 कार्बन एंटी PGA फास्फोग्लिसरिक यासिड गा फिक्स अव्वालि. सो अप्पुडु वाळ्ळु एम हाइपोथेसिस वाळ्ळु एम गेस चेशारु अंटे, सो इप्पुडु 3 रावालि काबट्टि अंटे फस्ट 2 कार्बन एदो उंदि अक्कड, आ 2 कार्बन लो ई कार्बन डयाक्साइड ओकटि इन्सर्ट चेस्ते अदि 3 अयिंदनि अनुकुन्नारु वाळ्ळु. వాళ్ళు యాక్చువల్ గా ముందు అది ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్‌పెరిమెంట్స్ స్టార్ట్ చేశారు C14 ఐసోటోప్ తో. కానీ వాళ్ళకి ఫైనల్ గా కనిపెట్టింది మాత్రం 5 కార్బన్ కాంపౌండ్. ఇది ఎలాగ 3 కార్బన్ కాంపౌండ్ గా అవుతుంది అని చెప్పి చాలా బ్రెయిన్ స్ట్రామింగ్ అయింది వాళ్ళకి, అసలు ఎలా ఇది అని చెప్పి. సో ఫైనల్ గా వాళ్ళకి ఒక ఆన్సర్ దొరికింది. సో ఇప్పుడు ఈ 5 కార్బన్ కాంపౌండ్ అయిన రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కి సో 1 కార్బన్ లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని ఇన్సర్ట్ చేశారు. అంటే అప్పుడు ఏమైంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ తోటి దీన్ని ఇన్సర్ట్ చేశారు. సో ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ 5 కార్బన్ ప్లస్ ఈ 1 కార్బన్ డయాక్సైడ్ రెండు కలిసి ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ అయ్యా చెప్పండి. హలో, 6 కార్బన్ కాంపౌండ్ అయింది. ओके हेलो हां ओके आरयूबीपी प्लस कार्बन डाइऑक्साइड रेंडू कलिसिनप्पुडु अंदुके कार्बोक्सिलेशन आ पेर अंदुके पेट्टारु. कार्बन प्लस ऑक्सीजन उन्न कांपाउंड दांट्लो इन्सर्ट अयिंदि. सो अप्पुडु कार्बोक्सिलेशन जरिगिंदि अक्कड. अंटे ई 5 कार्बन कांपाउंड प्लस 1 कार्बन रेंडू कलिसि गैदर अयिनप्पुडु 6 कार्बन गा फॉर्म अयिंदि अन्नमाट. 6 కార్బన్ గా ఫామ్ అయినప్పుడు మనకి ఏమైందంటే ఇమిడియట్ గా అది రెండు 3 కార్బన్ కాంపౌండ్స్ గా స్ప్లిట్ అయిపోయింది. ఇలా మనకి 3 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయిందన్నమాట. సో అప్పుడు రెండు 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్స్ ఫామ్ అయ్యాయి ఈ రెండు కలవడం వల్ల. ఈ పాయింట్ అర్థమైందా మీకు? yes ma'am. నీ కార్తిక్ హలో हेलो हेलो कार्तिक. सो ई एंजाइम की ऑक्सीजनेशन कैपेसिटी कूडा उंदी काबट्टी सो दीन्नी आरयूबीपी कार्बोक्सिलेज प्लस ऑक्सीजनेज का पिलवच्चु. रुबिस्को मन बायोस्फीयर लो द मोस्ट अबंडेंट प्रोटीन एदी अनि अडिगिते रुबिस्को अनि चेप्पाली. ओके फर्स्ट इक्कड ओवरऑल साइकिल फर्स्ट मनम इदी मोत्तम कंप्लीट चेसाक साइकिल चूद्दाम. नेक्स्ट रिडक्शन अन्नमाट. सो देयर इज अ सीरीज ऑफ रिएक्शन. रिडक्शन अंटे एंटी, कार्बन कार्बन की सिग्नल्स लेव अंट ओके. सो मन की रिडक्शन चूद इन
రిడక్షన్ అంటే ఏంటంటే మనం దేనికైనా సరే హైడ్రోజన్ అయాన్స్ యాడ్ చేస్తే దాన్ని రిడక్షన్ అంటాం. సో దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ రియాక్షన్ దట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్. సో ఈ రియాక్షన్స్ గ్లూకోజ్ ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అంటే సిఓ టు కార్బన్ డైఆక్సైడ్ కాస్త C6H12O6 గా రిడ్యూస్ అవ్వాలి. సో ది స్టెప్స్ ఇన్వాల్వ్స్ యూటిలైజేషన్ ఆఫ్ 2 ATP. దీనికి 2 ATP కావాలి. ఆ ATPs ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లైట్ రియాక్షన్ నుంచి వచ్చాయి ఫర్ ఫాస్ఫోరైలేషన్. సో ద స్టెప్ ఇన్వాల్వ్స్ యూటిలైజేషన్ ఆఫ్ 2 ATP ఫర్ ఫాస్ఫోరైలేషన్ అండ్ 2 NADPH. 2 ATP కావాలి, 2 NADPH కావాలి. ఎందుకంటే ఫర్ రిడక్షన్ ఆఫ్ పర్ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకంటే ఇక్కడ 2 కార్బన్ డైఆక్సైడ్ వాడుతున్నాం కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ది సైకిల్ లో 2 గ్లూకోజ్ వస్తాయి కాబట్టి మనకి 2 3 కార్బన్ కాంపౌండ్ గా స్టార్ట్ అయింది కాబట్టి మనకి అన్ని 2 2 కావాలి. సో 2 కార్బన్ డైఆక్సైడ్ కావాలి, 2 ATP కావాలి, 2 NADPH కావాలి. సో ద ఫిక్సేషన్ ఆఫ్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు టోటల్ గా ఏంటి, ఫైనల్ గా 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ C6 కావాలి అంటే 6 టైమ్స్ ఈ సైకిల్ రన్ అవ్వాలన్నమాట. అది ఎలాగో చెప్తాను. సో 6 టర్న్స్ ఆఫ్ ద సైకిల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ దిస్ పాత్వే. ఈ పాత్వే అసలు టోటల్ గా C6 ప్రొడ్యూస్ అవ్వాలంటే 6 టైమ్స్ సైకిల్ రొటేట్ అవ్వాలి. రీజనరేషన్, సో రీజనరేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ మాలిక్యూల్ RUBP, మళ్ళీ RUBP ఫామ్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ద సైకిల్ లో, ఈస్ క్రూషియల్ ఇఫ్ ద సైకిల్ ఈస్ కంటిన్యూస్లీ అన్ఇంటరప్టెడ్ గా మనకి రావాలి అంటే. సో ద రీజనరేషన్ స్టెప్స్ రిక్వైర్డ్ 1 ATP ఫర్ ఫాస్ఫోరైలేషన్ టు ఫార్మ్ RUBP. మళ్ళీ ఇక్కడ రీజనరేషన్ దగ్గర 1 ATP కావాలి. సో ఇప్పుడు సైకిల్ ఒకసారి చూద్దాం. సో మనం 3 ఫేజెస్ గా డివైడ్ చేసాం, ఒకటి కార్బాక్సిలేషన్, ఇంకొకటి రిడక్షన్, ఇంకొకటి రీజనరేషన్. సో రైబులోస్ 1,5-bisphosphate 2, ఇక్కడ ఏమైందంటే ఇది 5 కార్బన్ కాంపౌండ్. ఇక్కడికి వచ్చేసరికి కార్బాక్సిలేషన్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్, అంటే ఒక కార్బన్ డయాక్సైడ్ ఒక వాటర్ కలిసి ప్లస్ RUBP, ఈ 3 కలిసి మనకి 2 3-phosphoglycerate అనమాట. సో కార్బాక్సిలేషన్ తర్వాత ఈ ప్రోడక్ట్ వచ్చింది 3 కార్బన్ కాంపౌండ్గా, 2 3-carbon compounds వచ్చాయి. సో ఇప్పుడు మనం ఒక కార్బన్ కాంపౌండ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇది రిడక్షన్ జరిగింది. సో రిడక్షన్ అంటే ఇక్కడ 1 ATP 1 NADPH కావాలి. సో ఇప్పుడు మనకి 2 3-carbon compounds ఫామ్ అయ్యాయి కాబట్టి 2 ATP 2 NADPH కావాలి. సో రిడక్షన్ టు ఏటీపీ కాస్త ADP ప్లస్ PIగా, NADPH కాస్త NADP ప్లస్ గా రెడ్యూస్ అయింది. సో రెడ్యూస్ అయిన తర్వాత ట్రయోస్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది అనమాట. ఇక్కడ నుంచే మనకి సుక్రోజ్ రిలీజ్ అవుతుంది. సో సుక్రోజ్ రిలీజ్ అయ్యి ఫైనల్ గా స్టార్చ్. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రైఫాస్ఫేట్ కాస్త మళ్ళీ రీజనరేషన్ లోకి ఎంటర్ అయితే ఈ రీజనరేషన్ కి 1 ATP ఖర్చు అవుతుంది. సో టోటల్ గా ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే మనకి 2 ATPs కావాలి, 1 NADPH కావాలి. ఇలా టోటల్ గా 6 సైకిల్స్ కి గాను మనకి 12 ATPs కావాలి, 6 NADPH కావాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి రీజనరేషన్ వచ్చేసింది కదా. ఈ రీజనరేషన్ లో ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్క కార్బన్ వచ్చి అలా 6 సైకిల్స్ జరిగినప్పుడు ఈ 6 సైకిల్స్ లో 6 కార్బన్స్ గా రిలీజ్ అవుతుంది. చెప్పు జ్యోతి. ఇప్పుడు సో మనకి టోటల్ గా ఒక్క సెకండ్ ఒక్కసారి చెప్తాను, ఒక సెకండ్ చూద్దాం లైన్ లో.
హలో ఆ జ్యోతి హమ ఓకే ఫర్ ఎవ్రీ ఒక సెకండ్ సారీ అది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఫర్ ఎవ్రీ కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్ ఎంటరింగ్ ద కెల్విన్ సైకిల్ త్రీ మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీ ఒక సైకిల్ లో టోటల్ గా త్రీ మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ కావాలి అలాగే టూ ఎన్ఏటిపిహెచ్ కావాలి సో ఇట్ ఈస్ ప్రాబబ్లీ టు మీట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏటిపిహెచ్ యూస్డ్ ఇన్ ద డార్క్ రియాక్షన్ సో దట్ ద సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్ టేక్స్ ప్లేస్ సో టు మేక్ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ అప్పుడు వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ కి మనకి సిక్స్ టర్న్స్ కావాలి సిక్స్ టర్న్స్ కావాలి కాబట్టి సిక్స్ ఇంటూ త్రీ ఏటీపీ అంటే ఎయిటీన్ ఏటీపీ కావాలి అప్పుడు సిక్స్ ఇంటూ టూ ఎన్ఏడిపిహెచ్ అంటే ట్వెల్వ్ ఎన్ఏడిపిహెచ్ కావాలి సో లెట్స్ సీ హౌ మెనీ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ మాలిక్యూల్స్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ త్రూ కెల్విన్ పాత్వే సో మనకి మెల్విన్ కెల్విన్ పాత్వేలో టోటల్ గా ఎయిటీన్ ఏటీపీ హలో మ్యామ్ మీ వాయిస్ వినిపించడం లేదు హలో హలో జ్యోతి ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుంది ఇప్పుడు ఓకే సో టోటల్ గా ఏంటి మనకి ఎయిటీన్ ఏటీపీ కావాలి ట్వెల్వ్ ఎన్ఏడిపిహెచ్ కావాలి నెక్స్ట్ కమింగ్ వచ్చి సి4 పాత్వే సో సి4 పాత్వేలో ద ప్లాంట్స్ దట్ ఆర్ అడాప్టెడ్ టు డ్రై టాపికల్ రీజన్స్ హ్యావ్ ద సి4 పాత్వే మెన్షన్డ్ ఎర్లియర్ సో దోస్ దీస్ ప్లాంట్స్ హ్యావ్ సి4 అంటే వీటి ఫస్ట్ కార్బన్ ఫిక్సేషన్ వచ్చి ఆక్సలోస్టిక్ యాసిడ్ ఓఏఏ యాజ్ ద ఫస్ట్ కార్బన్ ఫిక్సేషన్ ప్రోడక్ట్ దే యూస్ ద సి3 పాత్వే ఆర్ ద కెల్విన్ సైకిల్ యాజ్ ద మెయిన్ బయో సింథటిక్ పాత్వే సో దెన్ వాట్ ద వే దే డిఫరెంట్ ఫ్రమ్ సి3 అంటే సి3 కి సి4 కి మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈస్ ఎ క్వశ్చన్ దట్ యు మే ఆస్క్ రీజనబుల్లీ ఆస్క్ సో ద సి4 ప్లాంట్స్ ఆర్ స్పెషల్ దే హ్యావ్ స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ అనాటమీ అన్నమాట సి3 కంటే కూడా సి4 ప్లాంట్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఒక్క సెకండ్ ఓకే జ్యోతి వినిపిస్తుందా వినిపిస్తుందా ఓకే సో ఫస్ట్ సి4 కి సి3 కి డిఫరెన్స్ ఏంటంటే సి4 ప్లాంట్స్ ఆర్ స్పెషల్ దే హ్యావ్ స్పెషల్ టైప్ ఆఫ్ లీఫ్ అనాటమీ దే టాలరేట్ ద హయ్యర్ టెంపరేచర్స్ అవి హయ్యర్ టెంపరేచర్స్ టాలరేట్ చేయగలవు అండ్ దే షో రెస్పాన్స్ టు హై లైట్ ఇంటెన్సిటీస్ అండ్ దే ల్యాక్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటో రెస్పిరేషన్ సో ఫోటో రెస్పిరేషన్ అనే ప్రాసెస్ సి4 లో జరగదు and have greater productivity of biomass. So let us understand these one by one. Asla adelago chuddam. So study the vertical sections of the leaves.
వన్ ఆఫ్ ద సి ఫోర్ అండ్ అదర్ యాజ్ ఒకటేమో సి త్రీ ఇంకోటేమో సి ఫోర్ సో డిఫరెన్సెస్ నోటీస్ చేసి డూ బోత్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ మీసోఫిల్ సెల్స్ ఉన్నాయా లేదా డూ దే హ్యావ్ సిమిలర్ సెల్స్ అరౌండ్ ద వాస్క్యులర్ బండిల్ షీత్ సో ద పర్టికులర్లీ లార్జ్ సెల్స్ అరౌండ్ ద వాస్క్యులర్ బండిల్స్ ఆఫ్ ద సి ఫోర్ సో సి ఫోర్ ప్లాంట్స్ చుట్టూ ఏంటంటే వాస్క్యులర్ బండిల్స్ చుట్టూ పెద్ద పెద్ద సెల్స్ ఉంటాయి అన్నమాట దాన్ని బండిల్ షీట్ సెల్స్ అంటారు వాస్క్యులర్ బండిల్స్ దగ్గర ఉంటాయి ఈ లార్జ్ సెల్స్ అండ్ ద లీవ్స్ విచ్ హ్యావ్ సచ్ అనాటమీ అలాంటి అనాటమీ ఉండే లీవ్స్ ని మనం ఏమంటాం అంటే క్రాన్స్ అనాటమీ అంటాం సో క్రాన్స్ అంటే వ్రత్ అని అర్థం సో అంటే దట్టమైనది అని అర్థం సో క్రాన్స్ మీన్స్ వ్రత్ అండ్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద సెల్స్ అలా దట్టంగా సెల్స్ అన్ని కూడా వాస్క్యులర్ బండిల్ చుట్టూ అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని క్రాన్స్ అనాటమీ అంటారు So the bundle sheets have cells have several layers around the vascular bundles. They are characterized by having large number of chloroplasts. So thick wall impervious to gaseous exchange. A thick walls valla akkada gaseous exchange emi jaragadu. Vaatiki intercellular spaces emi undavu. So you may like to cut a section of the plant of C4 plants. So for example, maize gani, sorghum gani. సో క్రాన్స్ అనాటమీ అని అబ్జర్వ్ చేయడానికి కట్ చేసి చూడొచ్చు అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీసోఫిల్ సెల్స్ సో ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ యూ టు కలెక్ట్ ద లీవ్స్ ఆఫ్ డైవర్స్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ సో అరౌండ్ యూ అండ్ కట్ ద వర్టికల్ సెక్షన్ ఆఫ్ లీవ్స్ సో అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ అండ్ లుక్ ఫర్ ద బండిల్ షీట్ అరౌండ్ ద వాస్క్యులర్ బండిల్ సో ద ప్రెజెన్స్ ఆఫ్ బండిల్ షీట్ ఉంటే సో మనకి సి ఫోర్ ప్లాంట్స్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది సో క్రాన్స్ అనాటమీ ఉంటే అది సి ఫోర్ ప్లాంట్స్ క్రాన్స్ అనాటమీ లేకపోతే అది సి త్రీ ప్లాంట్స్ సో నెక్స్ట్ సో నౌ స్టడీ ద పాత్వే యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ సో దిస్ పాత్వే హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ హ్యాచ్ అండ్ స్లాక్ పాత్వే అండ్ ఈస్ అగైన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ ఇది మళ్ళీ ఇది కూడా సైక్లిక్ ప్రాసెస్ సో లెట్ అస్ స్టడీ ద పాత్వే బై లిస్టింగ్ ది స్టెప్స్ ఇక్కడ వచ్చి ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ వచ్చి త్రీ కార్బన్ మాలిక్యూల్ అన్నమాట సో ఇంతకు ముందు మనం చూసిన కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ వచ్చి ఫైవ్ కార్బన్ ఆ ఫైవ్ కార్బన్ ఆర్యుబిపి సో రైబులోస్ బిస్ఫాస్ఫేట్ ఇక్కడేమో త్రీ కార్బన్ మాలిక్యూల్ వచ్చి ఫాస్ఫోఫినాల్ పైరువేట్ అన్నమాట అంటే ఇప్పుడు చెప్పేది సి ఫోర్ పాత్వే ఇంతకు ముందు మనం చూసింది సి త్రీ పాత్వే ఇది సి ఫోర్ పాత్వే సో సి త్రీ పాత్వేలో ఫస్ట్ కార్బన్ యాక్సెప్టర్ వచ్చి ఫస్ట్ కార్బన్ యాక్సెప్టర్ వచ్చి ఫస్ట్ కార్బన్ యాక్సెప్టర్ వచ్చి ఫైవ్ కార్బన్ కాంపౌండ్ ఇక్కడేమో ఫస్ట్ కార్బన్ యాక్సెప్టర్ వచ్చి త్రీ కార్బన్ కాంపౌండ్ ఆ త్రీ కార్బన్ కాంపౌండ్ ఏంటంటే ఫాస్ఫోఇనాల్ పైరువేట్ దాన్ని పెప్ అంటాం సో ఇది కూడా మీసోఫిల్ సెల్స్ లో ఉంటుంది దీనికి ఫిక్సేషన్ కి రెస్పాన్సిబుల్ అయిన ఎంజైమ్ వచ్చి పెప్ కార్బాక్సిలేజ్ సో దానికి రెస్పాన్సిబుల్ అయిన ఇంతకుముందు సి త్రీ సైకిల్ కి రెస్పాన్సిబుల్ అయినది వచ్చి ఆర్యుబిపి కార్బాక్సిలేజ్ సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిజిస్టర్ దట్ ద మీసోఫిల్స్ ల్యాక్ సో రుబిస్కో ఉండదు అనమాట ఈ మీసోఫిల్ సెల్స్ లో రుబిస్కో అనేది ఉండదు సి త్రీ లో మాత్రమే రుబిస్కో ఉంటుంది సో ఇప్పుడు వచ్చి ద సి ఫోర్ యాసిడ్ ఓఏఏ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద మీసోఫిల్ సెల్స్ సో ఇప్పుడు ఈ ఆక్సలోయాస్టిక్ యాసిడ్ ఎలా ఫామ్ అయిందంటే ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఈ ఆక్సలోయాస్టిక్ యాసిడ్ గా ఫిక్స్ అయింది అనమాట సో ఇన్ దెన్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్ కార్బన్ కాంపౌండ్ లైక్ మాలిక్ యాసిడ్ ఆస్పారటిక్ యాసిడ్ మీసోఫిల్ సెల్స్ లోనే ఫామ్ అయింది దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ఇప్పుడు ఇవేమైందంటే బండిల్ షీట్ సెల్స్ కి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇన్ ద బండిల్ షీట్ సెల్స్ దీస్ సి ఫోర్ యాసిడ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద త్రీ కార్బన్ మాలిక్యూల్ సో ఇక్కడ ఈ సి త్రీ సి ఫోర్ లో జరిగే ఒక ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయిన ఈ ఫైనల్ ఈ ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఈ ఫాస్ఫోఇనాల్ పైరువేట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఆక్సలోయాస్టిక్ యాసిడ్ ఫామ్ అయింది మళ్ళీ ఈ ఆక్సలోయాస్టిక్ యాసిడ్ నుంచి మనకి మాలిక్ యాసిడ్ ఆస్పారటిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఇవి బండిల్ షీట్స్ కి వెళ్ళిపోతాయి ఈ బండిల్ షీట్స్ లో
ఈ ఫోర్ కార్బన్ కాంపౌండ్ కాస్త బ్రేక్ డౌన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి మనకి త్రీ కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ కార్బన్ కాంపౌండ్ గానే స్టార్ట్ అవుతుంది. సో ద త్రీ కార్బన్ మాలిక్యూల్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్ టు ద మీసోఫిల్ సెల్స్. మళ్ళీ మీసోఫిల్ సెల్స్ కెళ్ళి వేర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు పెప్ అగైన్, దస్ కంప్లీటింగ్ ద సైకిల్. మళ్ళీ పెప్ గా కన్వర్ట్ అయిపోయి సైకిల్ ని కంప్లీట్ చేస్తుంది. సో ద కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ఇన్ ద బండిల్ షీట్ సెల్స్ ఎంటర్ ద సి త్రీ. సో సి త్రీ కి ఎంటర్ అయ్యి ఆర్ ద కెల్విన్ పాత్వే. సో మళ్ళీ ఈ సి త్రీ వచ్చి మళ్ళీ కెల్విన్ పాత్వేకి వెళ్తుంది, విచ్ ఇస్ కామన్ టు ఆల్ ద ప్లాంట్స్. సో ఈ పిక్చర్ ఒకసారి చూపిస్తాను. జ్యోతి ఇది ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను, ఓకేనా? రీకనెక్ట్ చేస్తాను, కనెక్ట్ అవ్వు. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, ఓకేనా? చూడు.